నాలుగో రోజు ఉత్సవాల్లో భాగంగా ప్రధాని మోడీ చేతుల మీదుగా రేపు ప్రధాన ఘట్టం ఆవిష్కృతం కానుంది. రేపు సాయంత్రం ప్రధాని మోడీ ముచ్చింతలు చేరుకోనున్నారు. 216 అడుగుల సమతామూర్తి భగవద్ రామానుజుల విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం ఇవ్వనున్నారు. దీంతో ముచ్చింతల్లో సీఎస్ సోమేష్ కుమార్ డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటించారు. భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని రెండు జిల్లాల కలెక్టర్లు పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు సీఎస్. సమతామూర్తి కేంద్రంలో పాయింట్ టు పాయింట్ రివ్యూ చేశామన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. ప్రధాని రాష్ట్రపతి పర్యటన సందర్భంగా 8000 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇక్రిసాట్, ముచ్చింతల్, శంషాబాద్ విమానాశ్రయం, ఎయిర్పోర్టు దగ్గర పూర్తి భద్రత ఉంటుందన్నారు. ముచ్చింతల్లో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు డీజీపీ. ఒకవైపు యాదాద్రి, మరోవైపు సమతామూర్తి కేంద్రాలు భవిష్యత్తులో తెలంగాణకు ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రాలుగా తయారవుతాయన్నారు సీఎస్ సోమేష్ కుమార్. త్వరలోనే యాదాద్రి దేవాలయం పునః ప్రారంభం కూడా ఉంటుందన్నారు. సో రేపు ఆనరేబుల్ ప్రైమ్ మినిస్టర్ కోసం ఈ కార్యక్రమం చాలా మంచిగా తయారు చేయడం జరిగింది. సుమారు 3 గంటలు ఆయన ఇక్కడే ఈ ఏరియాలో స్పెండ్ చేస్తారు. ఈచ్ మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఫైనల్ అయింది. ఒక మంచి వాతావరణంలో ఇది ఒక జరుగుతుంది. దీనికోసం అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి మంచిగా పనిచేశారు. తర్వాత రేపు కూడా చాలా అలర్ట్గా ఉంటారు. సీఎం గారు నిన్న వచ్చి చూశారు. మన ఇద్దరికి కూడా సీనియర్ ఆఫీసర్స్గా మీరు వెళ్ళి అక్కడ చూడండి, ఏది సమస్య ఉంటే ఇమీడియట్ అక్కడే రిజాల్వ్ చేయండి. మనం వచ్చి చూశాను, ఏర్పాటు అన్నీ బాగుంది, ఇక్కడ ఏ రకాల సమస్య లేదు. రేపు ఈ విజిట్ కూడా విజయవంతంగా తయారవుతుంది. అదేవిధంగా ఇది ఒక రామానుజం గారిది ఈ ఏరియా ఒక దివ్య క్షేత్రం లాగా తయారవుతుంది. ఇండియా కాకుండా వేరే కంట్రీస్ నుండి కూడా అందరు వస్తారు. ఇట్లా మనందరికీ నమ్మకం ఉంది. సో హైదరాబాద్ ఎవరు వస్తే ఇక్కడ విజిట్ చేస్తారు. అదేవిధంగా నరసింహస్వామి యాదాద్రిది కూడా తప్పకుండా విజిట్ చేస్తారు. ఒక న్యూ టూరిజం, రిలీజియస్ టూరిజం కూడా స్టార్ట్ అవుతుంది. అంటే 2 o'clock రీచ్ అవుతారు. దాని తర్వాత డైరెక్ట్గా ఇక్కడే వస్తారు హెలికాప్టర్ ద్వారా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి. తర్వాత 8 గంటల వరకు ఇక్కడ ఉంటారు. ఈ ఏరియాస్ని ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు వెళ్ళేటువంటి అన్ని ప్రోగ్రామ్స్ కూడా మనము సీనియర్ ఆఫీసర్స్ ఇన్ఛార్జ్ పెట్టి సెక్టర్స్గా డివైడ్ చేసి ప్రతి చిన్న సెక్టర్ కూడా ఒక సీనియర్ అధికారిని నియమించి అన్ని ఏరియాస్లో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఒక సంయుక్తంగా పనిచేసే విధంగా ఈరోజు చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి అరేంజ్మెంట్స్ అన్నింటినీ కూడా మనం రివ్యూ చేయడం జరిగింది. దీంట్లో ఒక మల్టీ ఏజెన్సీ అప్రోచ్తో అందరూ కూడా సహాయ సహకారాలు ఒక కోఆర్డినేటెడ్ అప్రోచ్తో అందరూ కూడా ఇటు లాజిస్టిక్స్ అరేంజ్మెంట్స్, అలాగే సెక్యూరిటీ బందోబస్తు అరేంజ్మెంట్స్, దాని తర్వాత ట్రాఫిక్ అరేంజ్మెంట్స్, ఇక్కడికి వచ్చేటటువంటి విఐపీలు అట్లాగే భక్తులు ఎవరికి కూడా అసౌకర్యం లేకుండా అందరూ కూడా ఇక్కడికి హ్యాజిల్ ఫ్రీ ఎన్వైరన్మెంట్లో విజిట్ చేసి వెళ్ళిపోయే విధంగా, అదేవిధంగా ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రామ్ అంతా కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యేటట్టుగా చర్యలు తీసుకోవడం జరిగింది.